హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు రెసిపీ ప్రాన్స్ కర్రీ. ఈ ప్రాన్స్ కర్రీని తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. 1 కేజీ పచ్చి రొయ్యలు, 5 ఆనియన్స్, 1 టమాటో. ముందుగా రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీంట్లో 1 స్పూన్ పసుపు, కారం 5 స్పూన్స్, ఉప్పు 3 స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి కలిపి 1/2 అవర్ పాటు పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి 1 గిన్నెని పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి 1/2 స్పూన్ సాజీరా, బిర్యానీ ఆకు, కరివేపాకు వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి వేగించాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న పచ్చి రొయ్యల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి కలిపి 10 నిమిషాలు స్టవ్ సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత రొయ్యల నుంచి వచ్చిన వాటర్ అంతా ఇనికిపోయే వరకు మరో 5 నిమిషాల పాటు మగ్గించాలి. ఇప్పుడు ఇందులో చింతపండు నీళ్ళను పోసి 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చింతపండు పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీరా పౌడర్ వేసి కొత్తిమీరను కూడా వేసి కలిపి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.